हेलो जबर भाई, सलाम अलैकुम मामा। ये साहब बात करते हैं, कौन जी? कॉमरेड साहब, कॉमरेड साहब। दे दे दे। हाँ जबर भाई, सर सर సార్ పనికొస్తాం మీకు. మన తల్లి గారు ఏమైనా సాయం చేస్తున్నా, సత్యనా బతుకున్నా పెళ్లి పిల్లలకు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు సెబ్బూరు మండలి అన్నారు, ఇంకేమన్నా మా ఇంటి కార్యం మన నాది ఏముంటుంది. పొద్దున పీసీస్ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి. ధారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు పీసీస్ బడ్జెట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు. ఇక ఈ జబర్దస్త్ బీసీ ప్రజెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. సెబ్బీ మనం వస్తాం మీ దగ్గరికి. అలాగే సార్, అలాగే సార్, పంపించండి సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకెళ్ళి సార్, మేము కూడా మీ అభిమానులు సార్. అదే అంటున్నా, మీ అందరూ అదే చెప్తున్నా మనం అందరూ గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇవి మనం భర్తలు చేస్తున్నాం, మంచి నీళ్ళు చేస్తున్నాం పార్టీ కాదు. మనం ఎంగిరెడ్డి దాపులు నల్గొండ నడిపోవడంలో అందరు పేద వాళ్ళకి వచ్చిన చదువుకోవడానికి తెలియదు. ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ్గు చేయాలి. అదే చెప్పేసారి మన పార్టీకి ఈటీ గురించి మరి. అలాగే సార్, అలాగే సార్, వేస్తాం సార్. వచ్చి కలుస్తారు. ఓకే, హలో జబర్ భాయ్, సలాం మామా. సార్ పనికొస్తాం మీకు. మన తల్లి గారు ఏమైనా సాయం చేస్తున్నా, సత్యనా బతుకున్నా పెళ్లి పిల్లలకు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు సెబ్బూరు మండలి అన్నారు, ఇంకేమన్నా మా ఇంటి కార్యం మన నాది ఏముంటుంది. పొద్దున పీసీస్ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి. ధారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు. ఇక ఎవరు బీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. సెబ్బీ మనం వస్తాం మీ దగ్గరికి. అలాగే సార్, అలాగే సార్, పంపించండి సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకెళ్ళి సార్, మేము కూడా మీ అభిమానులు సార్. అదే అంటున్నా, మీ అందరూ అదే చెప్తున్నా మనం అందరూ గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇవి మనం భర్తలు చేస్తున్నాం, మంచి నీళ్ళు చేస్తున్నాం పార్టీ కాదు. మనం ఎంగిరెడ్డి దాపులు నల్గొండ నడిపోవడంలో అందరు పేద వాళ్ళకి వచ్చిన చదువుకోవడానికి తెలియదు. ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ్గు చేయాలి. అదే చెప్పేసారి మన పార్టీకి ఈటీ గురించి. అలాగే సార్, అలాగే సార్, వేస్తాం సార్. వచ్చి కలుస్తారు.